మీరు చిన్న పిల్లగాండి 5-6 మందిని పెట్టి ఎట్లా కొట్టేస్తారు మీరు ఇంత కూడా కనికరం లేదా ఇలాంటి బెదిరింపులు కాదు ఒకసారి మీ కాన్స్టెన్సీల అభివృద్ధి ఎలా ఉందో ఒకసారి చూసుకోండి అలాంటి అభివృద్ధి చేయని వాళ్ళను మధ్యలో తింటున్న వాళ్ళని దాడులు చేయండి అన్న మేము మంచి చేయడానికి వచ్చిన మొన్న మాకేం తెలియదు గెలిచి 10 మందికి న్యాయం చేద్దాం అనుకున్నా గానీ ఇట్లా నన్ను ఇట్లా చేస్తారని అనుకోలేదు అన్న నేను నిరుద్యోగుల సమస్యలు పోరాడడం కోసం వస్తే ఇన్ని 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 చేస్తున్నారు నాకు ఎన్ని బెదిరింపులు కాల్స్ వచ్చినా నేను ఎప్పుడు ఎవరిని ఏం పేర్లు చెప్పలేదన్న ఎందుకంటే నాకు అవసరం లేదు ఎవరు కాల్ చేసినా ఎవరు బెదిరిస్తున్నారని నాకు అన్ని తెలుసు అన్న కానీ నాకు అవసరం లేదు మీ గురించి నా ప్రచారం ఏది నాదైతే నిన్ను నుట్టున్న అంతే ఇప్పుడు ఈ జరిగిన సంఘటన మీద మీరు ఎలా స్పందించబోతున్నారు ప్రచారాన్ని మమ్మల్ని చేసుకోండి ఇవ్వండి మా పైన దాడులు చేయడం కాదు ఫస్ట్ మీ ప్రచారం మీరు చేసుకోండి మేము మీకు ఎలాంటి అడ్డు చెప్పట్లేదు మేము మిమ్మల్ని ఎవరిని ఏం అనట్లేదు మా ప్రచారం మీద మేము చేసుకుంటున్నాం మేము ఎప్పుడన్నా మిమ్మల్ని కించపరిచిన్న ఒక్కరోజు మీ పార్టీ పేరు కానీ మీ పేరు కానీ ఎత్తి నేనేమన్నా అన్నానా నా ప్రచారం మీద నేను చేసుకుంటున్నా దానికి దాడులు చేయడం ఏందన్న నాకు అర్థం అవ్వదు చెప్పాలనుకోవట్లేదు ఇప్పటికైనా మారండి అన్న ఇప్పుడు రోజు మా పైన దాడి రేపు మీ పైన దాడి ఎవరు మంచిది ఇప్పుడు ఓట్లు చీల్చేయండి దాడులు చేస్తున్నారు రేపు పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకుని ఓటేయండి మంచి నాయకుడిని గెలిపించండి మంచి నాయకుడిని ఎన్నుకోండి అన్న మీరు మంచి నాయకుడు అని ఇంతకు ముందు గెలిపించిన వల్ల ఇప్పుడు నా పైన దాడులు చేస్తారు ఎవరు మంచి ఒకసారి ఆలోచించుకోండి స్థానిక నాయకులు చేసిన పని లేకపోతే ప్రభుత్వం ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి కట్టిపెడతారు వాళ్ళు స్వతంత్ర అభ్యర్థి అంటే పార్టీ ముద్ర లేకుండా స్వతంత్రంగా చేస్తే ఇదే పరిస్థితి అంటారు రాష్ట్రంలో ఇంతే ఉన్నట్టుంది ఎదుగని చెట్టు లేరు మనుషులని ఇది ప్రజా వైఫల్యమా ఒక రాజకీయ నాయకులు ఒక ఎమ్మెల్యే వైఫల్యమా ఏమో ఎవరితో